ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడం చంద్రబాబు నాయుడు విజయం అనుకుంటే పొరపాటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన ఓటర్లకు, అలాగే ప్రలోభాలకు భయభ్రాంతుల మధ్య పార్టీ కోసం గట్టిగా నిలబడి కష్టపడ్డ కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం లోటస్ భవన్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి రాజకీయాల్లో విలువలవన్ అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన శిల్పా చక్రపాణి రెడ్డి శిల్పా మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసిన శిల్పా సోదరులకు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ విలువలకు కట్టుబడే ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగం చేసిందని, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని, నంద్యాల ప్రజలు భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పారు. నంద్యాలలో టీడీపీ గెలుపు చంద్రబాబు నాయుడు విజయం అనుకుంటే పొరపాటని, ఇది దిగజారుడు రాజకీయం మాత్రమే అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబుకు అలవాటనని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఎన్నికలు కాదు కాబట్టి టీడీపీ గెలిచిందని, చంద్రబాబు తన అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు 200 కోట్లు ఖర్చు చేశారని, ఈ ఎన్నికలు రెఫరానం కాదు, చంద్రబాబుకు ఇప్పుడు సవాల్ విసురుతున్నా, మా పార్టీ గుర్తుపై గెలిచి అనంతపురంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఆ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.